నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మీ మౌనిక. ఈ నెల 18న మహాశివరాత్రి ఏర్పడుతుంది. అయితే లింగోద్భవ కాలంలో పూజ చేస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయని అందరూ చెప్తున్నారు. అసలు లింగోద్భవ కాలం అంటే ఏమిటి? ప్రత్యేకించి ఆ సమయానికి మనం పూజ ఎందుకు చేయాలి? ఈ ప్రశ్నపై సమాధానం తెలియచేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు శ్రీ సుభాష్ శర్మ గారు. గురువు గారితో ఇప్పుడు మాట్లాడుతాం. నమస్తే గురుగారు. శ్రీ మాత్రే నమః. గురుగారు, నా ప్రశ్న ఏంటంటే, సాధారణంగా ప్రత్యేకించి అంటే ఏదైతే శివరాత్రి రోజు ఈ నెల 18న శివరాత్రి వస్తుంది, అయితే లింగోద్భవ కాలంలోన పూజ చేస్తే అనుకున్న ఫలితాలు చాలా తొందరగా నెరవేరుతాయి అనేసి ఈ మధ్య ఎక్కువ ప్రచారం అనేది జరుగుతుంది. అసలు ఈ లింగోద్భవ కాలం అంటే ఏంటి గురుగారు? అసలు లింగోద్భవం అంటే ఏంటి? అసలు ఈ లింగోద్భవ కాలానికి సమయం ఏంటి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. జ్ఞానినాం చేతాంసి దేవీ భగవతీ హిస బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. లింగోద్భవ కాలం అంటే ఏం లేదమ్మా, శివుడు ఉద్భవించినటువంటిది లింగోద్భవము. గతంలో మనం పురాణ ప్రకారం చూసుకుంటే బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి ఇద్దరికి వాగ్వాదం జరిగింది. దానిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆది అంతం తెలుసుకోమని చెప్పేసి బ్రహ్మదేవుని విష్ణుమూర్తిని పంపిస్తారు. ఒక లింగాకారంగా ఉద్భవించినటువంటి సమయము. అయితే దాంట్లో ఎవ్వరూ కూడా ఇటు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరూ కూడా ఆది అంతాలు తెలుసుకోలేకపోతారు. ఎందుకంటే శివుడు అపారమైనటువంటి శక్తివంతుడు. అలాంటి లింగోద్భవ సమయంలో ఆ లింగం గురించి తెలుసుకోకుండా అంటే ఆది అంతం రెండూ కూడా తెలుసుకోలేరు కాబట్టి ఆ సమయాన ఉద్భవించినటువంటిదే లింగోద్భవము. ఆ సమయాన్ని మనము మహాశివరాత్రి రోజున మనము లింగోద్భవ పూజ అని చెప్పేసి ప్రత్యేకంగా చేస్తాం. ఇంకా దీని గురించి చెప్పాలంటే చాలా విశేషం ఉంది. దానికి మొగలి పువ్వు, ఆవు, ఇలా ఎన్నో రకాలైనటువంటి అబద్ధపు సాక్ష్యాలు కూడా చెప్పినటువంటి వాళ్ళు ఎన్నో రకాలు. అందుకే శివుడికి మొగలి పువ్వు అనేటటువంటిది పూజకు పనికిరాదు. దీనికి చాలా పురాణత కాదు ఉంది. కానీ షార్ట్గా చెప్పాలంటే లింగము ఉద్భవించినట్టే శివుడు, అటు విష్ణువు, ఇటు బ్రహ్మదేవు ఇద్దరూ కూడా శివుడి యొక్క ఆది అంతం తెలుసుకోలేరు కాబట్టి శివుడే గొప్పనైనటువంటి దైవము. శివుడిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు సర్వ సుఖాలు, సర్వ అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి అప్పుడు మన పురాణ గాథ చెప్పడం జరిగింది. అందుకనే ఈ లింగము ఉద్భవించినటువంటి సమయమే లింగోద్భవ పూజగా మనం మహాశివరాత్రి రోజున, అంటే ఇది జరిగింది ఎప్పుడు, మహాశివరాత్రి రోజున జరిగినటువంటి సమయం కాబట్టి మనం లింగోద్భవ పూజ. అది ఎప్పుడు సమయము అని అంటే రాత్రి 12 గంటల సమయంలో ఈ లింగం ఉద్భవించింది కాబట్టి దాన్ని లింగోద్భవ కాలము అని అంటూ ఉంటాం. శివరాత్రి రోజు రాత్రి, రాత్రి శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు శివుడు ఉద్భవించినటువంటి సమయము, దాన్ని లింగోద్భవం అని అంటాం. ఆ సమయంలో ఎవరైతే శివుడికి ప్రత్యేకంగా అభిషేకాదులు నిర్వహిస్తారో అది కోటి జన్మల పుణ్యం చేసుకున్నటువంటి ఫలితం మనకు దక్కుతుంది. ఎన్నో యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితము మనకు ఆ లింగోద్భవ పూజకు దక్కుతుంది. అందుకే అంత విశేషమైనటువంటిది ఆ లింగోద్భవ పూజ. చాలామంది ఆ లింగోద్భవ పూజ కోసము ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గొప్ప గొప్పనైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ లింగోద్భవ పూజ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ లింగోద్భవ పూజ ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో దానికి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నత రాజకీయం, అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి పదవులు, అదే రకంగా విద్య, విద్య లేనటువంటి వాళ్లకు విద్య, జ్ఞానం లేనటువంటి వాళ్లకు మంచి జ్ఞానము, ఐశ్వర్యము, వ్యాపార అభివృద్ధి, ఇలా ఒకటని కాదు, మనం ఏది కోరుకుంటే అది తప్పకుండా నెరవేర్చేటటువంటి సమయము ఆ లింగోద్భవ కాలము. అందుకే ఆ లింగోద్భవ పూజకు చాలా విశేషం ఉంటుంది. ఆ సమయంలో మహాన్యాసము, రుద్రాభిషేకాలు, ఎన్నో రకాలైనటువంటి పంచసూక్తాలు, ఆ స్వామివారి దగ్గర వేద మంత్రోచ్చారణ జరిగి ఆ సమయంలో శివుడికి అభిషేకం చేయడం చాలా విశేషం. ఇక సాధారణంగా చాలామందికి అలాంటి అదృష్టం దొరకదు. అలా దొరకనప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంట్లోనైనా కనీసము ఒక లింగాన్ని ఏర్పాటు చేసుకొని దానికి మనకు వచ్చినటువంటి మంత్రాలు లేదా ఒక బ్రాహ్మణ్ణి ఏర్పాటు చేసుకొని ఆ బ్రాహ్మణి ద్వారా అయినా ఆ లింగోద్భవ సమయంలో గనక అభిషేకం చేస్తే మనకు ఎప్పుడూ కూడా తిరుగుండదు. మన మాటకు కానీ, మన విధి విధానాలకు కానీ, మన యొక్క భవిష్యత్తు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పరమేశ్వరుడు
అద్భుతమైనటువంటి వరాలను ఇచ్చేటటువంటి వాడు. వరాలంటే మనకు ప్రత్యక్షంగా వచ్చి ఇవ్వడు. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే కష్టాల్లో ఉంటాడో, ఏ వ్యక్తి అయితే బాధల్లో దుఃఖాల్లో ఉంటాడో, ఆ సమయంలో మనం అప్పుడు చేసినటువంటి పూజా క్రతువులు కానివ్వండి, మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితం కానివ్వండి, మనకు కష్టాల బారి నుండి తొలగిస్తుంది. అదే పుణ్య ఫలితము అని మనం భావన చేసుకోవాలి. కానీ చాలామంది ఏమంటారంటే, నేను లింగోద్భవ పూజలు పూజ చేశాను, నేను రోజు పూజ చేస్తున్నాను, అయినా నాకు భగవత్ సాక్షాత్కారం లేదు. సాక్షాత్కారం అనేటటువంటిది కలియుగంలో ఇంపాసిబుల్. ఎందుకంటే మనము నేరుగా ఉన్నటువంటి సూర్యుడినే మనం ప్రత్యక్ష దేవుని చూడలేము. అలాంటిది కోటి సూర్యుడు ఒక దగ్గర చేర్చి కూర్చుంటే అలాంటిది మహాశివుడు. అంత రూపాన్ని మనం ఏం చూడగలుగుతాము? శివుణ్ణి ఎప్పుడూ చూడలేము మనం. కాకపోతే శక్తిని చూడగలము, దైవికాన్ని చూడగలము. అలాంటిదే ఈ దైవికాన్ని శక్తిని మనము మనలో ప్రసన్నం చేసుకోవాలి అని అంటే, శివుడికి ఇష్టమైనటువంటి రోజు కానివ్వండి, శివుడికి ఇలాంటి మహాశివరాత్రి వచ్చినప్పుడు కానివ్వండి, శివుణ్ణి అర్చించడం ద్వారా, అభిషేకం చేయడం ద్వారా మనకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయని చెప్పేసి అర్థం చేసుకోవాలి తప్ప, నేను రోజు పూజిస్తాను, నాకు దేవుడి సాక్షాత్కారం దొరకదు, నాకు దేవుడు ఏం మంచి చేయలేదు. మంచి అనేటటువంటిది మనం ఆనందంగా ఉన్నప్పుడు మంచి విలువ తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. ఏదో ఒక అంతు చిక్కనిది మనకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తుంది చూసారు, ఏదో ఒకటి మనకు అపాయం నుండి కాపాడుతుంది చూసారు, అదే దైవిక శక్తి. అది అర్థం చేసుకోవాలి. చాలా మంది నా దగ్గర కూడా వచ్చి అంటారు, ఏమంటారంటే, స్వామి నేను రోజు పూజ చేస్తున్నాను, నేను పెద్ద పెద్ద యజ్ఞయాగాలు చేశాను, లక్షలు ఖర్చు పెట్టాను, అన్నీ చేశాను, నాకు అనుకున్నటువంటి కోరిక నెరవేరడం లేదు అని అంటే, నీ కోరిక కానీ నీ అవసరం కానీ భగవంతునికి ఎప్పుడు ఏ సమయంలో ఇవ్వాలో అది మనకు తెలుస్తుంది, ఆ భగవంతునికి తెలుస్తుంది. ఆ సమయంలో నీకంటూ ప్రత్యేకంగా ఇస్తాడమ్మా. అంతేగాని నువ్వు కోరుకున్నప్పుడు, నువ్వు సుఖాల్లోనూ, ఇప్పుడు నేను సుఖంలా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే, లేదు అన్నప్పుడు మనకేం అవసరం లేదు కూడా. మనకు భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు అని అంటే, మనం కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అప్పుడు ఒక తెలియనటువంటి ఒక ఎనర్జీ మనల్ని కాపాడుతుంది చూసారా, అదే దైవిక శక్తి. అది ఫస్ట్ ప్రజలందరూ అర్థం చేసుకోవాలమ్మా. గురుగారు, అది నాకు చిన్న ప్రశ్న. ఇప్పుడు మనం మీరు చెప్పినట్టుగా లింగోద్భవ కాలంలో శివుడికి పూజిస్తే మంచి ఫలితాలు అనేవి అందుతాయని అంటున్నారు కదా, అంటే ఇప్పుడు సాధారణంగా గుళ్ళోన రద్దీగా ఉండడం ప్రకారంగా, లేకపోతే కొంతమంది మూల విరాట్ కాకుండా గుళ్ళో ఉన్న కొన్ని శివలింగాలకి పూజలు చేస్తూ ఉంటారు, భక్తులు వాళ్ళ చేతులతోనే పూజలు చేస్తూ ఉంటారు. అంటే మరి మీరు చెప్తున్న ఏవైతే పనులు జరగాలంటే మూల విరాట్కే మనం పూజలు చేయాలా, లేకపోతే నార్మల్గా ఉన్న శివలింగాలకు కూడా పూజలు చేసినా అనుకున్న ఫలితాలు పొందుతారా? డెఫినెట్లీ అమ్మా, అనుకున్నటువంటి ఫలితాలు పొందడానికి నువ్వు మూల విరాట్కి అవసరం లేదు. మూల విరాట్కి ఏంటంటే ప్రాణప్రతిష్ట, యంత్రప్రతిష్ట ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని చేయాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. కోరుకోవడంలో తప్పు లేదు. మనం సాధారణంగా ఎక్కడ ఏ శివలింగాన్ని చేసినా కూడా మనలో ఉన్నటువంటి చైతన్యం ముఖ్యం, మనలో ఉన్నటువంటి భక్తి ప్రధానం తప్ప, అక్కడ నువ్వు అక్కడే శివలింగానికి చేసావా లేదంటే ఇక్కడ బయట ఉన్నటువంటి శివలింగానికి చేసావా ఇవన్నీ అవసరం లేదు. శివుడు ఏంటి? భోళాశంకరుడు, భక్తవశంకరుడు. నువ్వు గంగాజలం ఏ శివలింగానికి పోసినా అదే ఫలితం. గుళ్ళో అనేక శివలింగాలు ఉంటాయి, జ్యోతిర్లింగాలు ఉంటాయి, ఎన్నో రకాల శివలింగాలు ఉంటాయి. నువ్వు భక్తితో స్వామివారిని అర్చించావా, భక్తితో నువ్వు గంగాజలం పోసావా, ఇవి మాత్రమే చూస్తారు తప్ప, నాకు లోపల ఉన్నటువంటి దానికి పోస్తేనే నేను వరాలు ఇస్తాను, ఇలాంటి స్వార్థ పరుడు కాదు దేవుడు. ఇది చాలా మంది అర్థం చేసుకోవాలి. ఈ ప్రశ్న అనేది మెదులుతూ ఉంటుంది, కేవలం మూల విరాట్కి పూజలు చేస్తే ఫలితాలు ఉంటాయి, లేకపోతే మనకి అనుకున్న పనులు జరగవు అనేసి భ్రమ పడుతూ ఉంటారు. చాలా మటుకు అనుకున్నది వాస్తవం. ఎందుకంటే చాలా మంది నేను అక్కడ పోస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నీ సాటిస్ఫాక్షన్ ఎవరికి కావాలి? ఇక్కడ భగవంతునికి నువ్వు భక్తితో పోసావు, అది చూసుకో. గానీ నేను అక్కడ పోస్తేనే నాకు శివుడు అనుగ్రహిస్తాడు, అక్కడ నేను ఎందుకు పోయాలి అని చాలా. ఎందుకంటే ఇప్పుడు మా గుళ్ళోనే ఒక రావి చెట్టు కింద శివలింగం ఉంది, అలాగే గర్భాలయంలో శివలింగం ఉంది. గర్భాలయంలో కొద్దిగా రద్దీగా ఉంటే అమ్మ అక్కడ చేయిస్తాను పదండి అంటే, లేదమ్మా నేను దీనికి, ఇక్కడ ఉన్నది శివుడే, అక్కడ ఉన్నది శివుడే కదా, నువ్వు భక్తితో నీ మనసులో భక్తి ఉంటే అక్కడ పోసినా కూడా శివుడికే చెందుతుంది కదా. ఇది ఇట్లాంటి తారతమ్యాలు, భేదాభిప్రాయాలు పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకుంటే నీకు ఎప్పటికీ అనుగ్రహం రాదు, మోక్షం రాదు. నువ్వు భక్తితో ఎక్కడ
ఎక్కడైనా శిలని ఇప్పుడు ఒక రాయిని మనం భగవంతుని చేసాము అంటే ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసాము ఎన్నో రకాలైన పూజలు చేసి ఎన్నో రకాలైనటువంటి ముక్తిని మనం పొందాలంటే నువ్వు ఎక్కడ చేసినా నీలో భక్తి లేకపోతే నువ్వు నేరుగా శివుడు నీ దగ్గరికి ప్రత్యక్షమై నువ్వు కాళ్ళ మీద పోసినా నీకు పుణ్యం రాదు. మనలో ఉన్నటువంటి భక్తి భావన మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఎప్పుడైతే నువ్వు భగవంతుని దగ్గర ప్రేరేపిస్తావో అప్పుడే మనకు చైతన్యం కలుగుతుంది తప్ప అంతకు మించి ఏం లేదు. ఎక్కడ పోసినా శివుడు శివుడే, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా చక్కగా వివరించారు గురుగారు. శివరాత్రి రోజు ఎటువంటి పనులు చేసి లింగోద్భవ కాలంలో ప్రత్యేకించి పూజ చేయడం వల్ల ఇంత మంచి ఫలితాలు పొందుతామా అనేది అసలు మా ఎవరికి కూడా తెలియని విషయాలు అనేవి తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత్రే నమః.